బాబు మోడీకి చుట్టుకున్న హవాలా, దేశంలో అవినీతి రహిత పాలన అందజేస్తున్నాం అంటూ ఓ పక్క నరేంద్ర మోడీ గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు అందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. పట్టిసీమ ప్రాజెక్టు సంబంధించిన విధులు పక్కదారి పట్టిన వైనంపై కడిగి పారేస్తే అంతకు ముందే విపక్షాలు అవినీతి ఆరోపణలు తూచ్ ఇదంతా అబద్దమని అధికార తెలుగుదేశం పార్టీ లైట్ తీసుకుంటుంది. అప్పుడే మిత్రపక్షం బీజేపీ టీడీపీ తీరుపై అసహనం వ్యక్తం చేస్తుంది. తాజాగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ దేశంలోని హవాలా రాష్ట్రంగా వార్తల్లోకి ఎక్కింది. మొన్న విశాఖ, ఇప్పుడు విజయవాడ. హవాలా కారణంగా వార్తల్లోకి ఎక్కిన ఆంధ్రప్రదేశ్ పరువు గంగలో కలిసిపోయింది. పైగా ఈ హవాలా కుంభకోణంలో అధికార పార్టీకి చెందిన నేతలు సన్నిహితులు కీలక భూమిలు పోషించడంతో మిత్రపక్షం బీజేపీ గుసా అవుతుంది. వ్యవహారం బీజేపీ అధిష్టానం దృష్టికి వెళ్లకుండా ఉండదా? ఇంకా ముందే రేపో మాపో చంద్రబాబు ఢిల్లీకి వెళ్లడం, ప్రధానికి రాష్ట్రంలో పరిస్థితులపై వివరణ ఇచ్చుకోవడం జరుగుతుంది. ఇప్పుడు నరేంద్ర మోడీ ఏం చేస్తారు, చంద్రబాబు ఎలా తనను తాను సమర్థించుకుంటాడు? ఇప్పటిదాకా విపక్షం మీద ఎదురుదాడితో సరిపెట్టిన టీడీపీ మిత్రపక్షం నుంచి హవాలా విషయంపై ప్రశ్నాస్తులు దూసుకొస్తే ఏం సమాధానం ఇస్తుంది? ఒకటే మాత్రం నిజం, చంద్రబాబు మోడీకి హవాలా వ్యవహారాలు గట్టిగానే చాటించుకుంటున్నాయి. తమ ప్రభుత్వం చేత కానీ తనపై చంద్రబాబు ఏం బుకాయించినా ఉపయోగం లేదు ఇప్పుడు.